सुमन टीवी की नमस्कार पेकोनी नमस्ते वारवास नमस्ते पेटाव मन तेलंगाना गवर्नमेंट नमस्कार पेको अंदर की नमस्कार पेको पाट पाड़े एट पड़ता नूट याब संवर कोल बोपलाट उम लेन तैयार पिट तोल बोपलाट पाट पाड़ी अम्मा बाई गड्डुना दादी मां धर्मशाला सीतमुंडे परमशाला आ उणपर्ति राजगारि गद्दुवाल राजगारि वीद वस्तुन्नादि गद्दुवाल समस्तालम ओरि माधव काटिगा वैयारि माधव काटिगा बड़िगि ओदं पार मनमु बंगारु तेलंगाण। नमस्ते, वेलकम टू सुमन टीवी। पवन स्टार पवन कल्याण नटिंचिन भीमला नायक टाइटल सांग रिलीज चेसिंदी मूवी टीम रिलीज अयिन ओक्क रोजु व्यवधिलोने कोटिकि पैगा व्यूस साधिंची यूट्यूब नि शेक चेस्तू ट्रेंडिंग लो निलिचि इप्पुडु आ पाट ओक रिकॉर्ड ने सेट चेसिंदनि चेप्पुकोवालि। अयिते आ पाट स्टार्टिंग लो 12 मेट्ल किन्नेर पट्टुकोनि ओक पेद्दायन आड कादु ईड कादु अमीरुल्ल मेड कादु पुट्टाडु ओ पुलिपिल्ल నల్లమల తాలూకాల అంటూ సభాష్ భీమ్లా నాయక్ అంటూ ఒక మంచి పాటని స్టార్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎంట్రీని మనకి వినిపించారు, ఎలా ఉందో మనం చూడబోతున్నాం. ఎస్, ఆ పాటని పాడిన పెద్దాయన ప్రస్తుతం మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు. వారితో మాట్లాడి అవకాశం ఎలా వచ్చింది, దాంతో పాటుగా పాట పాడినప్పుడు అండ్ ఇప్పటికీ ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన ఫీలింగ్ ఏంటి, అవన్నీ వారి మాటలను విని తెలుసుకుందాం. ఆయన పేరు కిన్నెర మొగలయ్య గారు, వారితో మాట్లాడదాం. మొగలయ్య గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారండి? మంచిది మేడం, పాటలు పాడుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం మీతో మాట్లాడుతున్నందుకు. చాలా విషయాలు మాట్లాడబోతున్నాం. ఆల్రెడీ మీరు తెలంగాణ వాగ్గేయకారుడు, ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తరతరాలుగా మీ వంశం చాలా పేరు ప్రఖ్యాతలు గాంచింది కిన్నెర వాయించడంలో. ఇప్పుడు మీకు సినిమాలో అవకాశం అసలు ఎలా వచ్చింది? భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడే అవకాశం మీకు ఎవరు ఇచ్చారు? ఎన్నో ఏండ్ల శాంతి పాడుతుంటే కళ్ళ బయటికి రాలేదు. తెలంగాణ గవర్నమెంట్ గుర్తించి నాకు సమ్మానం చేసినాక మావి డైరెక్టర్ డైరెక్టర్ గారు ఆయన దగ్గర పాటలు పాడిన మస్తు పాడిపించిన నన్ను హరికృష్ణ సారు డైరెక్టరు. ఆ సారు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సారు నెంబర్ అడిగితే ఆ సార్ ఇచ్చిండట. సారు ఎవరు? డైరెక్టర్ సార్ గారు. పవన్ కళ్యాణ్ గారే మీ నెంబర్ అడిగారు? అడిగితే సార్ పంపించిండట. మొగలయ్యకు మంచి పాటలు వస్తాయి, పాడుమును, మంచిగా పాడతాడు, మంచిగా ఉంటుంది, మంచి మంచి పాటలు పాడతాడు అని చెప్పి సార్ చెప్పిండట. చెప్తే నాకు ఫోన్ చేసి అక్కడ ఇచ్చిండు. ఇచ్చి మళ్ళీ నాకు ఫోన్ చేసిండు ఎవరు? డైరెక్టర్ హరికృష్ణ సారు. మొగలయ్య గారు, నీకు ఒక ఛాన్స్ వచ్చింది, పాట పాడాలే. నాకు పవన్ కళ్యాణ్ సారు చాలా పెద్ద ఆయన, ఆయన దగ్గర పోయి నువ్వు ఒక పాట పాడితే నీకు మంచిగా ఉంటుంది, మంచి కళ్ళు వస్తుంది, నీకు మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పాడు. సరే సార్ అన్న, ఆయన మాట్లాడతాడు సార్, మాట్లాడి నా దగ్గర కళ్యాణ్ సార్ మాట్లాడి రేపు రాండి మొగలయ్య గారు అంటే కారు పంపిండ్రు. కాళ్ళు పోయిన ఫోన్లో మాట్లాడారా? ఫోన్లో మాట్లాడిండు. ఏమనిపించింది? పవన్ కళ్యాణ్ గారు అంటే పెద్ద స్టార్. ఇప్పుడు స్టారే కానీ నేను అంత పెద్దగా అనుకోలే, నేను కూడా గుర్తుంచుకోలే. సార్ అంటే యాక్టర్, సినిమా యాక్టర్ అనుకున్నా నేను, అంతే పెద్దగా అనుకోలే. సినిమా పాట పాడితే ఆయన అనుకున్నా, నాకు తెలియదు కదా. అయితే ఇక అప్పుడు సారు గురించి ఫోన్ మాట్లాడినాక రాత్రిలో పిల్లలు చెప్పినాక నా బిడ్డలు కొడుకులు చెప్పినాక అప్పుడు జ్ఞాపకం వచ్చి చాలా పెద్ద ఆయన. అది ఒక్కటి. ఇంకొకటి నేనేమనుకున్నా, అక్కడెక్కనో పాండిల ఒక జాండ ఒక గుర్తులో ఏదో పాల్టీలో ఉన్నాడంట సారు. పాల్టీల నాకు జలసేన పాల్టీలో ఉంటాడంట సార్. చాలా పెద్ద ఆయనంట ఆయన. ఆ పార్టీ పెట్టిందే ఆయన? అవునంట, పెట్టిండట. చాలా పెద్ద ఆయనంట. అన్నాక ఇంకా అప్పుడు నా జ్ఞాపకం వచ్చి మళ్ళీ నమస్కారం సార్, నీకు నమస్కారం, దండం పెడతా, మీరు పెద్దోళ్ళు సార్ అని. అవును మొగలయ్య గారు, అవును మొగలయ్య గారు అని అన్న, మీరు రండి రేపు కలుసుదామంటే సరిపోయి కలిసిన పోతే కారు పంపించారు, కారు పోతే సారే వచ్చాడు. నమస్తే అంటే నమస్తే అన్న, ఇద్దరం కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. కిరాణి మొగలయ్య అంటే పోయిన కూర్చు, ఒక అరుగు ఉంది, అరుగు మీద చెట్టు మీద కూర్చుని అక్కడ సినిమా నడుస్తూనే ఉంది. వేల మంది ఉన్నారు గుడిసెలు వేసిన రాడివిలా, చెట్టు నడుస్తున్నాయి, షూటింగ్ పెద్ద సినిమా అది నడుస్తుంది అందులో. అదే ఇదే సినిమా అది. గుడిసెలు వేసేలు ఒక కాలు అంటి పెడుతున్నారు, కాలు అంటుకుంటున్నాయి. అక్కడ పోయినాం పుట్టే ఈ కిన్నెర ఎట్టా అంచనా, మొగలయ్య గారు బాగా అంచనా అన్నాడు. అంచిన సార్ అన్న ఇక్కడ అన్నాడు, ఇచ్చిన కిన్నెర మీరు తీసుకోండి సార్ అని ఇచ్చిన తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. ఫోటోలు కొట్టిండ్రు, నేను ఆయన మాట్లాడుకున్నాం, మెట్ల పేర్లు చెప్పిన, కిన్నెర కాయల పేరు చెప్పిన. సార్ మీకే ఇవ్వాలనుకున్న కిన్నెర అని నేను అన్నా. సార్ మీకు ఇస్తే చాలా గౌరవం సార్, ఇంకా పాట నేర్చు బాగుంటుంది సార్ మీ దగ్గర ఉంటాయని అన్న.
ఈ ఒక్క మాట అన్న. సరే ముగలే గారు మంచిది బాగుంటుంది పర్వాలేదని చెప్పి ఇక నేను ఆ సారు డైరెక్టర్ గారు ఆ సినిమా తీసే డైరెక్టర్ గారు మేము ముగ్గురం కూర్చొని మాట్లాడినాక ఇక మేము కలిసి మళ్ళీ ఇద్దరు లేచి వచ్చినాక ఆయన రూము బస్సే రూమ్ లేకుంటుంది కదా పెద్దది ఆ అండకు పోయేటప్పుడు మొగలే గారు తప్పకుండా కలిసి మాట్లాడదాం నేను మాట్లాడతాను చెప్పి ఇంకా ఫోటోలు దిగినాక ఇక ఆయన అండకు పోయాడు అంతే ఇక సార్. ఇంకా వెంబడే కారు పంపించి నైట్ హైదరాబాద్లో ఒక హోటల్ ఉంచిండ్రు రూమ్ ఇచ్చిండ్రు హోటల్లో ఉంచిండ్రు తెలంజామున ఇంకా సారు నన్ను ఇక్కడ రేపు పొద్దుమీకల సాయంత్రం నైటు తమిళనాడు పంపించండి. మీరు ఒక్కలే వెళ్ళారా కలవడానికి? నేను ఒక్కనే పోయినా. పాడినా ఏ పాట పాడారు? బిఎస్ఎఫ్ పాట పాడినా. వినిపించండి. హమీరుల్లాదు అప్పుడే పాట పాడేటప్పుడు అదేమో ఆడదీసిన ఇక్కడ పాడిన పాటనే మీసావు పాట. ఆ పాటకు పొందుబాటు కట్టినరు వాళ్ళు అంతే. పాటకు పొందుబాటు కట్టి నేను పాడలే ఆ పాట, వాళ్ళు చెప్పిన పాటకు పాడిన నేను అంతే. రామజోగయ్య శాస్త్రి గారు రాశారు ఆ పదాలు. ఎవరు పాడినరు కానీ పాట పాడిన వాళ్ళు వాళ్ళు వేరే. ఆడలేడు ఈడలేడు అన్న పాట ఆడలేడు ఈడలేడు మీసావు అన్న పాట ఇది కరెక్ట్ వచ్చిందన్న. అట్లా శబాస్. ఆడలేడు ఈడలేడు పాన్ గంటి గుట్టల మీద ఆడలేడు ఈడాలేడు పాన్ గంటి గుట్టల మీద పాగిరాల గుండున్నాది అమ్మ బాయి గడ్డ కాడ బొమ్మ వ్యోడి చెట్టు కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల శవా. ఇంటి పేరు గ్రాలొల్లు తండ్రి పేరు బంద్యసా. ఇంటి పేరు గ్రారొళ్ళు తండ్రి పేరు బల్య సాబు తల్లి పేరు వాస బీవి తాత పేరు కాశీ సాబు ముత్తువ తాత మాధర సాబు. ఇది ఆడలేడు ఈడలేడు అని నేను పాడితే ఆడలేడు ఈడలేడు అమీరుల ఇంటికా ఇట్లా వచ్చింది పాట. అది కట్టుకున్నారు ఈ దరువుకు పొందేటట్టు ఆ పాట కవి కట్టిండ్రు వాళ్ళు. ఈ పాట మీరు పాడి వినిపించారా పవన్ కళ్యాణ్ గారి ముందు? ఈ పాట పాడి విని ఇదే పాట ఇప్పటి పాట పాడితేనే ఆ పాట ఇలా వాడిన మూడు రోజులు లీవ్ ఇచ్చిండ్రు. మూడో నాడే ఆ పాటను పొందిచ్చిండ్రు. అప్పుడే పొందిచ్చి నాకు ఎంబడే ఫోన్ చేసి నన్ను రమ్మంటే నేను పోయిన ఒక పాట చిన్న వయసు ఉంటుంది ఆయన బాపన ఆయన లేకున్నాడు ఆయన ఈ పాటకు ఒక పాట 10 మలకల వాడిచ్చిండు. ఒక పాట 3 రోజులు పాడినాక పాస్ అయిందని. 3 రోజులు పాడారా? మరి ఇప్పటి పాట తప్పు వచ్చి అది తప్పు వస్తే ఊకోరు కదా. అది అక్షిణులు వచ్చిన పాట సార్కా ఆడలేడు ఈడలేడు అమీరుల్ల ఇంటిక అనే పాట ఎంత ఎంత నత్తి పోతే దండం పెడతాడు నెత్తి కొట్టుకున్నాడు ఆయన పాట టీవీలో నడుస్తుంది. మ్యూజిక్ డైరెక్టరా కమన్ కమన్ సార్ నెత్తి కొట్టు అన్నాడు. మల్లవాడు అన్నాడు మల్లవాడు మల్లవాడు పాడిపించి పాడిపించి అది కుదిరినాకనే బయటికి వెళ్ళి చెన్నై దొరకపోయేది. చెన్నై దొరకపోయి చెన్నై అడవిలో పెద్ద ఊరుంది 170 కిలోమీటర్ల చెన్నై అవతల అక్కడ 70 స్టూడియోలో రికార్డింగ్ మటుక 3 రోజులు పట్టింది. 3 రోజులు ఇక్కడ హోటల్లో హైదరాబాద్లో 3 రోజులు 2 రోజులు చేసిన హైదరాబాద్లో హైదరాబాద్లో 2 రోజులు చేసిన సార్ పాట ఇక్కడ పాడటానికి అది పాడినాక అక్కడ పోయినాం ఇక హోటల్ చెన్నై తీసుకుపోయారు. ఆ 70 కిలోమీటర్ల ఏముంటుందంటే చెన్నై అవతల ఊరుంది చిన్న ఊరు అక్కడ ఒక పెద్ద పెద్ద ఇల్లుంది పెద్దది అక్కడ గుడిసెలు అన్నీ తయారు చేసిర్రు లోపల అడవి అడవి అండ్లో పెట్టిండ్రు మంది చాలా మంది. ఇంత అంతటోళ్ళు అయితే చేసేపని కాదు అది. ఆ సార్కు దండం పవన్ కళ్యాణ్ సారు నేను ఎంతో అనుకున్నా కానీ చాలా గొప్ప ఆయన. ఆయన మీతో పాటు చెన్నై వచ్చారా? రాలే డైరెక్టర్ వచ్చిండ్రు. ఆయనకేం వస్తుందని ఆ పెద్ద సార్ ఎందుకు వస్తాడు పాము వాడికి వచ్చి వాళ్ళంతా చేసిన అన్నాలు మంచిగా చేపలు
మంచి తిననీకి తిండి కాళ్ళు బస్సులు వేల బండ్లు ఆడ మేము ఒక్క ఇల్వ ఏం చిన్న ఇల్వ కాదు అది చాలా పెద్ద ఆయన అమ్మ చాలా పెద్ద సార్ నేను తెలుసుకున్నా చెన్నైలో ఎన్ని రోజులైంది షూటింగ్ ఒకనాడు పోయేటప్పుడు నైట్ వాడినం పొద్దు ముగ్గులు వాడినాం మళ్ళీ నైట్ ఎక్కినాం మళ్ళీ తెల్లారంతే ఒకటే నాడు షూటింగ్ ఆడ ఒకటే రోజు తర్వాత మళ్ళీ ఇంకా ఇంటికి చేరుకున్నా ఏమన్నారు అప్పుడు పాడిన తర్వాత మీ పాట మళ్ళీ విని ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేశారా చెప్పండి చాలు చేయలే ఇంకా ఆయన చాలా నీ ఇలా పుట్టినరోజు కదా నేను అడిగిన వారికి ఒకరు డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే మొగులయ్యా మంది లక్షలు కాదు కోట్లకు వచ్చిండ్రు మంది మీ నుంటి కాదు రానికే చారుని కలవనీయరు ఇది అయిపోయినాక నాలుగైదు తారీఖులో నేను పిలుస్తారంట నిన్ను పిలిస్తే పాట ఉంటుందో ఏముంటుందో తెలియదు ఇంకా అది ఏముందో మరి సార్ పిలిచినప్పుడు వచ్చి మాట్లాడాలని అన్నారు అంతే కానీ ఇప్పుడు మటుకం ఇంకా ఫోన్లు చేయకు ఇప్పుడు రాడు బిజీలో ఉండడు సారు ఆయన నాత్ర 1 గంట పడుతుంది 12 గంటల సమతుంది మంది వేరే దేశాల వాళ్ళు వస్తున్నారంట ఆయన దగ్గరికి చాలా పట్టకుండా ఏంటంట వద్దు మొగలయ్యా నువ్వు రావద్దు పెద్ద మంచివి వద్దాను మొత్తానికి మంచి అవకాశం అయితే వచ్చింది చాలా పాడటానికి చాలా అవకాశం కాదు నేను ఇంత పేరు వెళ్ళిన మనిషి అని నేను అనుకోలేను నేను కూడా నా నిజం అనుకోలేదు మేడం చాలా ఇంత గొప్ప ఆయన చాలా పెద్ద ఆయన ఒక మాట అడగనా ఈ పాట పాడినందుకు మీకు ఎంత ఇచ్చారు డబ్బులు ఇచ్చారా మీకు నాకు ఖర్చులకి ఇచ్చారు ఇయ్యలేదు డబ్బులు ఇయ్యలేదు ఇస్తానన్నారు ఇస్తారు ఇస్తాడు ఆయన నాకు సాయం చేస్తాడు సార్ గారు సార్ చేస్తాడు ఏదో సాయం చేస్తాడు డబ్బులకు ఆశపడలే నేను కళ్ళ బయటికి రావాలని తీసిన ఇంతవరకు లేకపోతే నేను కోట్లు సంపాదించి బిల్డింగులు కట్టేటోని నేను పాడింతనల్ల పైస అడిగితే నువ్వు నమ్ము నమ్మపో బుర్ర కాదు నా కొడుకులు నా ఒప్పుకుంటలేరు ఇప్పుడు తిననికే భోజనం లేదు కట్టకోనికి బట్టలు లేవు కేవీ రమణాచారి గారి బట్టలు తెచ్చుతాడు ఎప్పుడు నాకు ప్రభుత్వ సలహాదారి రమణాచారి అంగి పంచలు తెస్తాడు 4 నెలలకు 5 నెలలకు నాకు బట్టలకు తిననికే లేదు అంత పేదరికములున్న నా కళ బయటికి తెచ్చిన పాట పాడిన అయిపోయింది నేను ఆ సార్ను కూడా ఈయన తీయని అడగలే నేను ఇసి సార్ పైసలు అనలే సరే మొగలయ్య కలుసుదాం అన్నాడు డైరెక్టర్ గారు వచ్చిండు ఎక్కువ మొగలయ్య కారు అన్నాడు ఎక్కించుకొని వెళ్ళిపోయాను అంతే నేను ఏమనండి సారులకు అంత పెద్ద సార్ నేను పైసలు కాచపడలే నేను అట్ట అనుకుంటే నాకు పైసలు మస్తు నేను అడగలే కూడా ఎవరు ముఖ్యమంత్రి నాకు సమ్మానం చేస్తే సార్ నాకు సమ్మానం చేసినావు నాకు ఇయ్యని అడగలే 10,000 ఇస్తే తీసుకున్నా అంతే నా జన్మది నేను సంపాదించిన డబ్బు కాశపడలే కళ్ళకు సంపాది కళ్ళ సంపాదించినందుకే నా కళ్ళను కాపాడే దేవుడు మంచిగా చూసి 8వ తరగతి సోషల్ బక్కుల 233 పేజీల మొగులయ్య పాఠం పెట్టారు మొగులయ్య పాఠం చాలా గొప్ప విషయం బేగంపేట బ్రిడ్జికి అబ్దుల్ కలాం బొమ్మ దాటినాక తెలంగాణ బొమ్మ ఉంది తెలంగాణ బొమ్మ పక్కన నా బొమ్మను పెట్టారు వేసిన పెంటుతో 2 పక్కలు వేసేసారు మొగులయ్య దేశం చూస్తుంది నా గురించి చదువుతున్నారు ఎస్ఐ కొలువుల ఒక మార్క్ ఇచ్చిండ్రు నా గురించి 12 మెట్ల కిన్నెర ఆంచి తెలంగాణ రాష్ట్ర అవార్డు తెచ్చిన ఆయన ఎవరంటే నా పేరు చెప్తే వాళ్ళ క్వశ్చన్ వస్తుందంట తెలంగాణ గవర్నమెంట్ చేసిన పుణ్యం అంత గొప్ప పేరు నేను అనుకున్నా కట్టెలు కొట్టి బతికిన దేశం మట్టి పోసి బతికిన బొగ్గలు వచ్చినాయి గడ్డపార దూవిన పూటకు లేకుండా 10 రూపాయల ఖర్చు లేక ఉన్నా కానీ సారును గెలవడం చాలా గొప్ప విషయం ఇంతమందిని కలిసింది ఒకెత్తు మొన్న చూసిన ప్రవీణ్ కళ్యాణ్ సార్ను చూసినందుకు చాలా సంతోషం ఇంకొకటి ముఖ్యం మన డైరెక్టరు హరికృష్ణ సార్ ఆ నెంబర్ ఇచ్చి నాకు చెప్పి తోలిచినందుకు ఆయనకు కూడా నమస్కారం ఫస్ట్ క్రెడిట్ ఖచ్చితంగా ఆయనకే వెళ్తుంది ఆయనకే నమస్కారం నాకు మొగులయ్య పాటలు పాడుతూ ఉన్నాడు ఆయనతో పాడించుకోండి సార్ అని చెప్పిండట